పల్లకీలు, పల్లకి పల్లకి చేస్తారు. ఈ పల్లకి రెండు పల్లకీలు ఉంటాయి. తర్వాత పెళ్లి మండపాలు, ఇవ్వండి పెళ్లి మండపాలు. పెళ్లి మండపం చేస్తారు. తర్వాత తాడి చెట్టు, ప్రస్తుతానికి మా దగ్గర ఇదిగా ఉంది, ఇది తాడి చెట్టు. దశావతారాలు, దశావతారాలు అయిపోయిన తర్వాత ఇదిగోండి సంక్రాంతి పద్ధతి సెట్టు అయిపోయింది ప్రస్తుతానికి. ఇది మామూలుగా విడిగా ఇదిగో, ఇది గ్లాస్ కట్టించాము. ఇది గ్లాస్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ వచ్చి ఫాస్ట్ ఎక్కువ పడుతుంది కొంచెం. ఇదిగోండి కొండపల్లిలో చేసిన ఆంజనేయ స్వామి బొమ్మ, ఇది కొండపల్లిలో చేసింది ఆంజనేయ స్వామి. ఇదిగోండి కృష్ణుడు, ఆవు కృష్ణుడు. ఏంటమ్మా ఇదిగోండి, ఇది మీనా అంటారు. ఇది పల్లకి ఇందాని చూపించింది పల్లకి, ఇప్పుడు మీనా. ఇది మీనా అంటారు, అది పల్లకి ఇందాని చూపించినవి. ఇదిగోండి ఇంకోటి ఏనుగులు ఉన్నాయి ఇక్కడ. ఈ కొండపల్లి చేసిన ఏనుగులు ఇవిగోండి. ఈ తులసి కోట, ఈ బైకులు ఇవన్నీ, ఇది కూడా కొండపల్లి సంక్రాంతి సంబంధించిన ఇవి. ఇవ్వండి ఏంటండి, ఇవ్వండి మదర్ చైల్డ్ బాలాజీ బొమ్మలు, సన్నాయి సెట్ ఇవి, ఈ పిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఇవి, గొడుగు పట్టుకునే ఇవి రైతులు ఇవండి. ఇవి సంక్రాంతి పండగకి పిండి దంచుతారు కదా రోలు, ఇవేం కృష్ణుడు. ఇది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చిన్న సెట్లు అనమాట. ఇవి పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు మళ్ళీ తర్వాత. అవేం పెద్ద సెట్, ఇవి పెద్దవి, అవి చిన్నవి ఇవండి. ఇవి ఇదండి రాముడు లక్ష్మణుడు సీత, ఇవ్వండి చిన్నపిల్లలకి కిడ్డీ బ్యాంకు జ్యువెలరీ బాక్స్ లాగా వాడుకోవచ్చు ఇలా. ఇదే పొంగలి, సంక్రాంతి పొంగలి. అంతవరకు ఇవి సన్నాయి. Thank you.
కొండపల్లి బొమ్మలకు పేరండి. ఇక్కడ అందరూ కొండపల్లి బొమ్మలు చేస్తారు. ఇక్కడ చెక్క బొమ్మలు కొయ్యతో తయారవుతాయి, చాలా ప్రసిద్ధి, బాగా చేస్తారు. ఇక్కడ అందరూ కూడా బొమ్మలతోనే జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళు లేచిన దగ్గర నుంచి బొమ్మల పైన చేస్తారు. అందరూ ఆడవాళ్ళు కూడా పెయింటింగ్లు వేస్తారు. బొమ్మల షాపులు బాగా కొనుక్కు సేల్ చేస్తూ ఉంటారు. ఆ కిల్లాకి వస్తారు, ఈ బొమ్మలు కూడా చూసి తీసుకెళ్తూ ఉంటారు. సంక్రాంతికి, దసరాకి బొమ్మల కొలువు పెడతా ఉంటారు. దీపావళికి పిల్లలు బాగా వస్తూ ఉంటారు. పిల్లలకు కావాల్సినవి, పెద్దలకు కావాల్సినవి అందరూ నచ్చుతాయి, అందుకని తీసుకెళ్తూ ఉంటారు బొమ్మలు.